ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం ఒకే ఒక వార్త వైరల్ అవుతుంది అదేంటంటే రామ్ చరణ్ దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారు అయితే ఈ విషయం రూమర్స్ కాదు స్వయంగా మెగాస్టార్ చిరంజీవి తన సోషల్ మీడియా ఖాతాలో తన కొడుకు తండ్రి కాబోతున్నాడు అంటూ ఒక పోస్ట్ పెట్టి అందరికీ షాక్ ఇచ్చాడు అయితే ఈ విషయం తెలిసిన మెగా ఫ్యామిలీతో పాటు చాలా మంది సెలబ్రిటీలు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు అంతేకాదు చాలా మంది సోషల్ మీడియా వేదికగా ఈ దంపతులకు కంగ్రాస్ కూడా చెబుతున్నారు అయితే ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న రామ్ చరణ్ ఉపాసన దంపతులు పెళ్లై పదేళ్లు గడిచినా కూడా పిల్లల్ని కనలేదు ఇక ఈ విషయంపై వీరిపై ఎన్నో రూమర్స్ వినిపించాయి అంతేకాదు ఒకనొక టైంలో రామ్ చరణ్ ఇళ్ల రావడం లేదని అందుకే ఉపాసన పిల్లల్ని కనడం లేదు అంటూ కూడా ఎన్నో వార్తలు వారిపై వినిపించాయి కానీ వీటినన్నింటినీ ఏమాత్రం పట్టించుకుని ఈ దంపతులు వారి పని వారు చేసుకుని సక్సెస్ఫుల్ గా వారి కెరియర్ ను దూసుకుపోతున్నారు అయితే ప్రస్తుతం పది సంవత్సరాల తర్వాత వీళ్ళు గుడ్ న్యూస్ చెప్పి అందరి మొహంలో సంతోషం నింపారు అయితే ఈ విషయంలో ప్రతి ఒక్కరూ వీరికి కంగ్రాస్ చెప్తుంటే కొంతమంది మెగా కుటుంబం అంటే పడని వారు గతంలో పిల్లల విషయంలో ఉపాసన చేసిన కామెంట్స్ ని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు ఇంతకీ ఉపాసన గతంలో ఏం మాట్లాడిందో ఇప్పుడు తెలుసుకుందాం ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉపాసనని పిల్లల గురించి కొందరు జర్నలిస్టు విసిగిస్తూ ఉంటే వారి మీద ఉపాసన ఫైర్ అయింది పిల్లలు కనడం అనేది మా పర్సనల్ విషయం అందులో మీ జోక్యం చేసుకోవాల్సిన పనిలేదు పిల్లల్ని కనడం మాత్రమే కాదు వారిని పోషించడానికి మానసికంగా దృఢంగా ఉంటేనే పిల్లల్ని కనాలి అలా కాదని బయట వారు ఏమనుకుంటారో అని పిల్లల్ని కంటే అది పిల్లలకు మంచిది కాదు మనకి మంచిది కాదు అంతే అంతేకాదు ఒక ప్రాణిని మనం భూమి మీదకి తీసుకువచ్చామంటే వారి చిన్న చిన్న ఇష్ట ఇష్టాల నుండి పెద్ద పెద్ద కోరికల వరకు అవి నెరవేర్చే సత్తా మనలో ఉండాలి అలాంటప్పుడే మనం మంచి తల్లిదండ్రులు అవుతాం పిల్లలకి మన మంచి జీవితాన్ని ఇవ్వాలంటే ముందుగా తల్లిదండ్రులు వారి కెరియర్ లో మంచి పొజిషన్ లో ఉండాలి అలాంటప్పుడు మన పిల్లలకి మనం మంచి లైఫ్ ని ఇస్తామంటూ గతంలో ఉపాసన మాట్లాడిన మాటలను ప్రస్తుతం మెగా హేటర్స్ వైరల్ చేస్తున్నారు కానీ మెగా అభిమానులు మాత్రం ఇలాంటి చిల్లర వీడియోలు పెట్టి మీ పరువు తీసుకోకండి అంటూ మెగా ఫ్యామిలీ అంటే పడని వారికి గట్టి కౌంటర్ ఇస్తున్నారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని అలానే లైక్ చేయడం మర్చిపోకండి